आंध्र प्रदेश तेलुगु दिवाला पार्टी अध्यक्षुडु नारा चंद्रबाबु नायडु गारु तेलुगु दिवाला पार्टी अध्यक्षुडु नारा चंद्रबाबु नायडु गारु चीफ सेक्रेटरी गारिकि राष्ट्रंलो इल्ल स्थलाल कोनुगोलु अवनीति जरिगिंदनि चेप्पेसि ओक लेटर रायडं जरिगिंदि नारा चंद्रबाबु नायडु गारिनि दिवाला दीसिन तेलुगुदेशं पार्टी अध्यक्षुडिनि हैदराबादुलो कूर्चुन्न नारा चंद्रबाबु नायडु गारिनि आंध्रप्रदेश प्रतिपक्ष नेता प्रजल समस्यलु गालि कोदिलेसि प्रजल समस्यलु एदैना उंटे प्रभुत्व दृष्टिकि तेवाल्सिन ప్రతిపక్ష నాయకుడు పనికి రాని ప్రతిపక్ష నాయకుడు నిన్న చీఫ్ సెక్రటరీ గారికి ఒక లేఖ రాశాడు. మొన్నేమో ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉంది, విచారణ చేయండి, చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశాడు. దాని మీద వెంటనే ప్రభుత్వం స్పందించింది. డీజీపీ గారు వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇమిడియేట్ గా మాకు తెలియజేయండి, మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీజీపీ గారు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారు అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. డీజీపీ నాకు లేఖ రాయడం ఏంటి అని చెప్పేసి పెద్ద ఇంతిత్తును లేచిపోయిన పరిస్థితులు. మరి నిన్న ఏ ముఖం పెట్టుకుని నువ్వు చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాశావు? ఒక పక్కేమో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజాలు చెప్పండి, ఆధారాలు చూపించండి, విని వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి డీజీపీ గారు ముందుకొచ్చి మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తే ఆధారాలు చూపించకుండా ఒక వేగ్గా ఒక లెటర్ ప్రధానమంత్రికి రాసి ఏదో ఒక పేపర్లోనో ఒక మీడియాలోనో గాలి పోగేసుకొని ఆ గాలి వార్తలు రాసే పత్రిక ఆధారంగా ఆ గాలి వార్తలు చూపించే మీడియా ఆధారంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, గాలి పోగేసే గాలి వార్తలు రాసే కొన్ని పేపర్ల ఆధారంగా కొన్ని ఛానల్స్ ఆధారంగా నువ్వు ఎట్లా లేఖ రాస్తావు నారా చంద్రబాబు నాయుడు గారు? అసలు నీకు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడివేనా, బాధ్యత గల పౌరుడివేనా? బాధ్యత గల పౌరుడు ఆధారాలతో సహా ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా 23 సీట్లు ఇచ్చారే, ఆ 23 సీట్లకైన గౌరవాన్ని నువ్వు తగిన గౌరవాన్ని ఇవ్వాలి కదా. ప్రధానమంత్రి గారికి ఒక లేఖ వేగను రాసినప్పుడు చేయని చెప్పేసి నువ్వు రాష్ట్ర ప్రజలు ఉయ్యరా? ప్రధానమంత్రి గారికి నువ్వు లేఖ రాసేటప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీజీపీ గారు నీకు ఉత్తరం రాస్తే చెప్పించుకోకుండా చెప్పకుండా పారిపోతావు, నీ దగ్గర ఆధారాలు ఉండవు, కనీసం విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శ వెనక మనం ఏం చేస్తున్నామని కూడా చూసుకోకుండా నువ్వు మాట్లాడితే దాని ఫోన్ ట్యాపింగ్ విషయంలో దొడ్డిదారిన పారిపోయాడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. మరలా నిన్న సిగ్గు లేకుండా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి ఏ విధంగా లేఖ రాస్తాం? ఎక్కడ అవినీతి జరిగిందని రాస్తావు నారా చంద్రబాబు నాయుడు గారు? ఆధారాలతో ఇవ్వు. అసలు చరిత్ర పుటల్లో ఏనాడైనా సరే స్వతంత్రం వచ్చిన తర్వాత 73 సంవత్సరాల కాలంలో
ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక సంవత్సర కాలంలో 30 లక్షల మంది అక్కచెల్లెలకి పక్కా రిజిస్ట్రేషన్ తో ఇళ్ల స్థలాలు ఇచ్చే చరిత్రకి శ్రీకారం చుట్టారా నారా చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంత అక్కసు ఎందుకు నీకు ఇంత కడుపు మంట నొగుతా ఉన్నా जी अवनीति अंटे अंतर्जातीय अवनीति संघा की अद्यक्षुड़ेवर चिंल अड़कना सर टक्ना नारा चंद्रबाबुना अड़गर अंतर्जातीय स्थाई की वेल्लिपयी अवनीति राष्ट्र प्रभुत् మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం అంటే అవినీతి చక్రవర్తి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున 30 లక్షల మంది అక్కచెల్లెల ముసురు ఈ నారా చంద్రబాబు నాయుడికి తగలదా 30 లక్షల మంది అంటే సుమారుగా కోటి మంది ప్రజల వాళ్ళ निशा नारा चंद्रबाबुना गारु संवत्सर काल लक्षल पट्टाल पक्का रिजिस्ट्रेशन तो अक्क चेल्लेल पेर मीद रिजिस्ट्रेशन चेसी वाळ्ळकि ओक संबरम लागा ओक पंडुग लागा ओक संक्रांति लागा ओक दसरा लागा ओक क्रिस्मस लागा ओक रंजान लागा जरपाली अनुकुन्न राष्ट्र प्रभुत्वं वाळ्ळ कळ्ळल्लो वाळ्ळ कळ्ळल्लो आनंदं चूडालनुकुन्न జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలకు నువ్వు కోటికి వెళ్తావు కోటికి పంపిస్తావు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా స్టేలు తెప్పించి ఈ రోజు ఆ స్టేలతో ఇళ్ల స్థలాలు ప్రక్రియ జరగకుండా అడ్డుపడుతున్న సికండి నారా చంద్రబాబు నాయుడు ఎంత కాలం అడ్డుపడతావు వినాయకుడికి విజ్ఞాన కరిగినట్టు ఆ విజ్ఞం తలిగిపోద్ది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి విజ్ఞాన కలిగించాలి అడ్డంకులు సృష్టించాలి ఒక సికండి లాగా నారా చంద్రబాబు నాయుడు అండ్ కో అడ్డుపడాలని చూస్తే ఈ విజ్ఞానాలన్నీ కూడా ప్రజల దీవెనలతో దేవుడి దయతో తొందరలోనే ఈ విజ్ఞానం మొత్తం కూడా కొట్టుకుపోతాయి 30 లక్షల మంది అక్కచెల్లెలకి అతి తొందరలో పక్కా రిజిస్ట్రేషన్ తో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల అక్కచెల్లెలకి ఇస్తామని చెప్పింది 30 లక్షలకి పెంచారే ఎంతమంది అడిగితే అంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారే ఈ విజ్ఞానాలన్నీ తొలగిపోతాయి తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం నారా చంద్రబాబు నాయుడు నరకాసురుడిలాగా అడ్డుపడ్డా సిక్కండిలాగా అడ్డుపడ్డా కోర్టుల్లో స్టేలు తెచ్చుకున్నా అన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ ప్రజల దీవెనతో దేవుడి దీవెనతో తొలగిపోతాయి జగన్ మోహన్ రెడ్డి గారు 30 లక్షల మంది అక్కచెల్లెళ్ళు ఈ 30 లక్షల మంది అక్కచెల్లెళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు 85% మంది పేద వర్గాల వాళ్ళకి ఈ రోజుల్లో ఈ రోజున లబ్ధి చేకూర్చడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉంటే ఇవ్వదల్చుకుంటా ఉంటే ఈ అవినీతి చక్రవర్తి ఏదో అవినీతి జరిగిపోయిందంట అవినీతి అవినీతి అంటే స్కామ్ బాబు ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు ఏటిఎం బాబు ఎవరయ్యా అంటే సూట్ కేస్ బాబు ఎవరయ్యా అంటే లోకేష్ బాబు అని చెప్తారు అసలు మీకు పేటెంట్ అయ్యా మీకు రైట్స్ ఇచ్చేశారు ప్రజలంతా స్కామ్ బాబు నారా చంద్రబాబు
ఏడిఎం బాబు లోకేష్ బాబు సూట్ కేస్ బాబు లోకేష్ బాబు ఇట్లా మీకు పేటెంట్ హక్కులు ఉన్నాయి.